మంజుకూర్పేట మండలానికి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రభుత్వం కూడా వైఫల్యం చెంది ఎక్కడికక్కడ నీళ్ళన్ని పొలాల్లో పడడం. దీనివల్ల ఈ మండలంలో చూస్తే అక్వాకల్చర్ పూర్తిగా దెబ్బతినింది, ఇంకో పక్క హార్టికల్చర్ కూడా పూర్తిగా దెబ్బతినింది. మొన్నే వరి వేశారు కాబట్టి వరికి అంత ఇబ్బంది రాలేదు, కానీ ఇక్కడ అన్ని పంటలు ఇంకా వేయాలి. వరి డిసెంబర్లో వేస్తారు మామూలు, లేకపోతే మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వల్ల, చేతనం వల్ల మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం నవంబర్లో వర్షాలు బాగా పడ్డాయి. వరద నవంబర్లో వర్షాలు బాగా పడ్డాయి. నవంబర్లో 11వ తారీఖు 10వ తారీఖు వస్తే ఇప్పటికే 3-4 వరదలు వచ్చాయి. వచ్చినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ముందు జాగ్రత్త పనులు కూడా చేయాలి. ఏమీ చేయకుండా ప్రజలందరినీ ఈరోజు వరదల్లో ముంచెత్తేశారంటే ఇది ఒక చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ఇసుక మాఫియా, మొత్తం మన రివర్లంతా కూడా ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు? ఇసుక బెంగళూరు పోతుంది, చెన్నై పోతుంది, ఎక్కడికంటే వెళ్తుంది. మీకు మాత్రం దూరుతుందా? మీకు ఇసుకుందా? మీకు మాత్రం ఇసుక లేదు. ఎవరున్నారు దీని వెనకాల? ఎమ్మెల్యేలు మంత్రులే కదా, వీళ్ళే కదా. మొత్తం దోపిడీ రాజ్యం, ఇష్టానుసారంగా చేయడం, కడాన రౌడీ రాజ్యం, గూండాల రాజ్యం, మాఫియా రాజ్యం. వీళ్ళ ఇష్ట ప్రకారం తయారైపోయి మొత్తం మీరు చూస్తే ఇసుక అంతా దోచేసి ఎక్కడికట్లన్నీ కూడా తెగిపోయే పరిస్థితి తీసుకొచ్చేశారు. దానివల్ల కట్లన్నీ బలహీనమైపోయి నీళ్ళన్నీ కూడా పొలాల మీదకి వచ్చేయడం, ఊర్ల మీదకి రావడం జరిగాయి. ఇంకో పక్క సోమశిల ఉంది. సోమశిల్లో ముందుగానే మీరు ఒకసారి చూస్తే పోయిన సంవత్సరం 3,50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేస్తే అప్పుడే ఫ్లడ్ వచ్చింది. ఈసారి దగ్గర దగ్గర 5,50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేశారు. అక్కడ కూడా మనం చూస్తామంటే ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు. ఆ మెయింటెనెన్స్ లేదు కాబట్టి ప్రజల్లో ఒక భయం వచ్చింది, ఈ యొక్క సోమశిలకు కూడా ప్రమాదం వస్తుందేమని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే దీని అంతా చూస్తా ఉంటే ఒకేసారి నీళ్లు వెలిపెట్టేయడం, ముందుగానే ముందు జాగ్రత్త చూసుకోవాలి. మనకు సోమశిలకు నీళ్లు రావాలంటే రాయలసీమ మొత్తం వస్తాయి, కడప, అనంతపూర్, కర్నూల్, ఆ ఏరియా అంతా కూడా నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చినప్పుడు అక్కడ వర్షాలు పడినప్పుడు ఇక్కడ ఫుల్ గా ఉంటే ముందుకు నీళ్లు వదిలిపెట్టలేదని అడుగుతున్నా. ముందు మా తమ్మ చెప్పింది కరెక్ట్, ఇసుక తోలుకోవాలి. ఇసుక కావాలి వాళ్ళకు, ఇసుక కావాలి. కానీ మీ ప్రాణాలు మాత్రం అవసరంలా, మీ ఆస్తులకు రక్షణ అవసరంలా, వాడ ఇసుక కోసం మిమ్మల్ని నట్టేట ముంచేశారు ఈ జగన్ ప్రభుత్వం. నేను నిన్న మొన్న చూశాను, 2 రోజుల నుంచి నేను తిరుగుతున్నా. మొత్తం కడపకి వెళ్ళాను, అన్నమయ్య ప్రాజెక్ట్ కిందకి వెళ్ళాను. 6:30 ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది, ఒకేసారి నీళ్లు వచ్చేసాయి. కనీసం ఒక 1/2 గంట మునుపు కూడా ఎవ్వరికీ హెచ్చరిక చేయలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. మీ అందరూ తెలుసు, ఎప్పుడన్నా వరదలు వస్తాయంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటాం, టామ్ టామ్ వేస్తాం, ఇంటింటికి పంపిస్తాం, బలవంతంగా సైక్లోన్ షెల్టర్స్ కట్టాం, అక్కడ పెడతాం, లేకపోతే బలవంతంగా క్యాంపుల్లో పెడతాం. మళ్ళా వరదలు తగ్గిన తర్వాత ఇంటి తీసుకు వదిలి పెడతాం. అక్కడ పోతే ఎవ్వరికి చెప్పకుండా ముందు వదిలి పెడితే ఆ రావడం రావడం ఊర్ల మీద పడిపోయినాయి. ఇప్పుడు పొలాలు నదులు రెండు సమానం అయిపోయినాయి, అన్ని గ్రామాలు శిథిలావస్థకు వచ్చాయి. మీరు నమ్మరు కానీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఊర్లో నేను పోయాను, 40 మంది చనిపోయారు, 40 మంది 3 గ్రామాల్లో చనిపోవడం. కొన్ని గ్రామాల్లో మీరు చూస్తే కొట్టుకొని పోయిన వాళ్ళు ఇంకా ఆసుపత్రి గుర్తు లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే
చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఈ రాష్ట్రంలో మామూలు పరిస్థితులు లేవు. ఇది ఒక పక్కన అయితే ఎక్కడికక్కడ బెదిరింది. నిన్న కూడా చూశారు కడుపు కాలింది. మీరు అడిగారు మాకెవరు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మేము చనిపోయిన తర్వాత వస్తారా అని మీరు అడిగారు. అడిగారా లేదు ఇక్కడ మీకు ఎక్కడ లేని పంపించవ చేసింది. మీడియా వాళ్ళపై నిరేరు పడుతున్నాడు ఏవో చేస్తా అంటే ఏం చేస్తారు. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎమ్మెల్యేలకు కూడా జగన్ పవర్ వచ్చింది. అతని కరుడుగట్టి నేరసుడంటే వీళ్ళకు కూడా వాసన చూపి వీళ్ళు పెద్ద పెద్ద హీరోలుగా విలన్లుగా తయారైపోయారు. ఇక్కడ జరిగే పరిస్థితి నేను ఒకటే వీళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఫ్లడ్స్ తప్ప వరదలు తప్ప నేచర్ కాదు. నేచర్ ఒకసారి వర్షాలు పడతాయి. ఉదయం వచ్చింది మీరు చూశారు ఆ రోజు. ఉదయం వస్తే విశాఖపట్నానికి నేరుగా వెళ్ళాను. వారం రోజులు అక్కడే ఉన్నాను. 250 కిలోమీటర్లు స్పీడ్ లో గాలి వచ్చింది. అయినా కూడా 20 మంది కంటే ఎక్కువ చనిపోలేదు. ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకు 60 మంది చనిపోయారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను అడుగుతున్న గాల్లో వచ్చాడు గాల్లో పోయాడు. ఒక పక్క ప్రజలంతా అన్నము రామచంద్రాన్ని బాధపడతా ఉంటే కాపలా కాస్తా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం ఒక గాల్లో ఒక ట్రిప్ వేసి నేరుగా విందులు వినోదాలు. ప్రజల కష్టాల్లో ఉంటే ఈయనకి పెళ్లిళ్ళు కావాలా, డిన్నర్లు కావాలా, వినోదాలు కావాలా? మీరు ఇవన్నీ ఆలోచించుకునే అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేనితనం. మీరు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమండి ముఖ్యమంత్రి కొంపలు కోల్పోయేది ఏమి? అసలు అమరావతి లేకపోతే ఏమైపోతుంది? ఒక వారం రోజులు అసెంబ్లీ పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది? వాయిదా వేస్తే ఏమవుతుంది? కొంపలు ఏమైనా ఊడిపోతాయా? కానీ అతను లెక్క పెట్టుకోడు. మీరు మనం అందరం చనిపోయినా మనం ఏమైనా అతను అనుకున్న పని చేయాలనుకుంటాడు తప్ప ఇంకోటి కాదు. నిన్న ఒక బిల్లు పెట్టాడు చూశారు. ఆ బిల్లు పెట్టింది మీరందరూ తాగితే మద్యం సేవిస్తే వచ్చే డబ్బులతో ఏం చేస్తానంటాడు? సేవా కార్యక్రమాలు చేస్తానన్నాడు. అంటే సత్య మంచిది లేదు. తాగుతూనే ఉన్నావు కదా తమ్ముడు, తాగుతూనే ఉన్నావు కదా, రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు కదా. మనకెవరికి అడిగే ధైర్యం ఉండలేదు. మా ఆడబిడ్డ చెప్పాలి. ఇప్పుడు కొత్త రూల్ తెచ్చాడు. ఆ రూల్ ప్రకారం అందరూ తాగాలంట. నీ మగవాడు తాగితే మీకు అమ్మఒడి ఇస్తాడంట, నీ ముసలివాడు తాగితే మీ ఆయనకు పెన్షన్ ఇస్తాడంట, వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లు ఇస్తానంట. అంటే తాగుడికి అదే మారిగా వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలకు లింక్ పెట్టిన మహానుభావుడు మన జగన్ రెడ్డి. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం కూడా ఇప్పుడు ఆదాయంతో మీరందరికీ అమ్మఒడి, అదే మరి లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు, అదే కాకపోతే ఈ ఆటో డ్రైవర్లు 10,000 కూడా ఇవన్నీ ఇస్తానంటున్నాడు. దీన్ని ఏం తమ్ముడు, ఒకరు మాట్లాడండి. మీకు మైక్ ఇస్తారు కావాలంటే ఒకరు మాట్లాడి, ఒకరికి ఇవ్వండి మైక్ ఇవ్వండి. మీరు వరదల విషయం కూడా చెప్పండి నాకు. ఎవరన్నా మాట్లాడాలంటే వరదల విషయం కూడా చెప్పండి. అమ్మఒడి నానబుడ్డి ఈ వరద బాధితులకు కానీ కనీసం ఒక్కరికైనా పట్టించుకోలేదు సార్. మన వాళ్ళు పోయి వాళ్ళకి ఆహార పట్టాలు మొత్తం సార్ మన వాళ్ళే పంచారు సార్. రైతులు కూడా మాట్లాడించండి. ఏమయ్యా?